ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్. నమో భగవతే పురుషాయ తుభ్యం గిరామాహృదేవీం ద్రహిణ గృహిణీమాగమవిదో హరే పత్నీ పద్మాం హరసహచరీం అద్రితనయం తురీయకాపిత్వం దురధిగమనిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. శ్రీ శంకర భగవత్పాద కృత పారలౌకిక స్తోత్ర రాజము సౌందర్య లహరి స్తోత్రం అధ్యయనంలో ఉన్నాం. శాస్త్రం శరీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యః శంకరాచార్యః సంతు మే జన్మ జన్మని. పుస్తకాలు ఉన్నవాళ్ళు ఒక్కసారి చూస్తూ ఉండండి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరంచాతిభిరపి ప్రణంతం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి తనీయాం సంపాంసం తవ చరణ పంకేరుహభవం విరించిన్ సయించన్వన్ విరచయతి లోకాన వికలన్. వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసా హరః సంక్షుచ్చైనం భజతి భస్మోద్ధూళన విధిం. తదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయ. భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిచరీ. దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపోరాహస్య భవతి. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతం. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంతః సామంతో మలయమరుదాయోధనరథః. తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపం కాం అపి కృపాం అపంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. కొణత్కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణశరచంద్రవదన. ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషిక. సుధా సింధోర్మధ్యే విటపి వాటీ పరివృతే ద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే. శివాకారే మంచే పరమశివ పరియంక నిలయే భజంతి త్వాం ధన్యాః
కతిచన చిదానందలహరీ మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే దివి మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి విత్వాకులపథం సహస్రారే పద్మే సరహసి పత్యా విహరసే సుధాతారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసం నాయమహసః అవాప్య స్వం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే పుహరిణి చతుర్థి శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశ్చంభోర్ నవభిరపి మూల ప్రతిభిః చతుశ్చత్వారింశద్వశుదల కళాశ్రత్రివలయా త్రిరేకాభిస్తార్థం తవ జనని కోణా పరిణత. ఎందుకు 11 శ్లోకాలు చదువుకున్నాము? అలా చదవాలి, ఎందుకంటే ఈ ఏకాదశి శ్లోకాలు మమ్మల్ని ధ్యానం చేసుకుని ఇక ముందుకు వెళ్ళాలని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకోసం చాలా ఏకాగ్రతతో నిష్టతో ధ్యానంగా సాగించాలి ఈనాటి అధ్యయనాన్ని. పారలౌకికమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అంతేకాదు మనకి ఎంతో తెలిసిపోయిందనుకుంటాం, ఏమీ తెలియదు, అది తెలిసేటటువంటి తత్వం కాదు. అదే కదా చెప్పారు, అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అన్నారు. సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసం నాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వం ఆత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. నాగరత్నం గారు, కమల గారు పాడవచ్చు వెనకాల, మళ్ళీ చదువుతాను. దుర్గా ప్రసాద్ గారు కూడా అనవచ్చు, వాళ్ళు ఓపెన్ చేసుకునే అవకాశం ఉన్నది. సుధాధారాసారైః ప్రపంచం సించంతి పునరపి రసం నాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. శ్రీచక్రాన్ని కొంతవరకు అందరూ మ్యూట్ చేసుకోండి. కొంతవరకు కుండలిని విద్యను అధ్యయనం చేశాము. ఇప్పుడు ఆ కుండలిని విద్య తాలూకా అధ్యయనమే కొంచెం కొనసాగుతున్నది ఈ శ్లోకంలో కూడా. సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునః అపి రసాం నాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వం ఆత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. అది అక్కడ ఉన్నటువంటి పదచ్ఛేదం. దండాన్వయం ఎలా ఉంటుంది? జనని త్వచ్చరణయుగళాంతర్విగళితైః సుధాధారాసారైః సించంతి ప్రపంచం తత్ర సాంనాయ మహసః స్వాం భూమిం పునరపి అవాప్య స్వం భుజగనిభం
అధ్యష్టవలయం ఆత్మానం కృత్వా కుహరిణి కులకుండే శ్వపిసి జనని అమా త్వత్ నీ యొక్క చరణయుగళ అంతర్విగళితై చరణద్వంద్వము నుండి జారువారుతున్నటువంటి సుధా ఆధారాసారై సుధా ఆధార ఏదైతే ఆధారమైనదో అటువంటి ఆధారమైన సుధ ఒక ఆసారై అంటే జడివాన వలన ప్రపంచం సించంతి ప్రపంచమంతా తడుపుచుంది తత్ అని ఆ సుధాధార రసాంనాయ మహస రసాంనాయ మహస్సు అనేటటువంటి దానిని అంటే ఆ చంద్రకళలను స్వాం భూమిం పునరపి అవాప్య స్వాం అంటే నీ యొక్క రసాంనాయ మహస పునరపి తిరిగి భూమిం భూతత్వాన్ని మూలాధార తత్వాన్ని అవాప్య స్వం నీవు భుజగ నిభం ఒక పాము చుట్టలాగా అధ్యుష్టవయం మూడున్నర చుట్లతో ఆత్మానం కృత్వా నీకు నీవే అర్థముగా రూపాన్ని పొంది కుహరిణి కులకుండే స్వభి కులకుండం అనేటటువంటి గుహలో నిద్రిస్తున్నావు. ఏమైనా అర్థమైందా? అమ్మ తాలూకా పాదాలేమిటి? ఆ పాదాల నుంచి అమృతం జారువారడమేమిటి? ఆ అమృతంలో ప్రపంచమంతా తడిసిపోవడం ఏమిటి? ఆ రసాంనాయ మహస్సు నుంచి ఆమె దిగి మళ్ళీ భూమికి రావడం ఏమిటి? ఆ భూమిలోకి వచ్చి అక్కడ మూడున్నర చుట్లతో ఉన్న పాము అయిపోయి పాము వలె ఒక గుహలో దాంగోవడం ఏమిటి? ఏమీ అర్థం అవ్వదు. అలా రాసినటువంటి పుస్తకాలను స్థూలంగా చదివి పక్కన పెట్టండి. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తాం. మహామహులకే సాధ్యం కానటువంటి ఈ అమ్మ తత్వము మనం ప్రయత్నం చేయడమే తప్ప తెలుసుని అనుకోవడము మన అవివేకము భ్రమయే అవుతుంది. ఓ భగవతి, త్వం చరణయుగళ అంతర్విగళితై చరణ పాదం యుగళ పాదయుగళం పాదముల జంట అంతర్విగళితై అంతర్విగళితై చరణయుగళాంతర్విగళితై అంటే పాదముల జంటను మధ్య నుండి స్రవించుచున్నా. అంతః అంటే సారమై స్రవించుచున్నా. అంతః వేదాంతః అంటే తెలుసు కదా, వేదాల సారము. అంతః అంటే మధ్య నుండి, లోపల నుండి, చివర నుండి సారూపంగా. ఇలాగేనా అనుకోండి, సుధ ఆధార ఆసారై అని విడదీసుకోవచ్చు, లేకపోతే సుధాధార ఆసారై సుధ ఆధార సారై. సుధ అనేటటువంటిది నీ పాదముల నుంచి జాలువారేటటువంటి ఆ అమృతం అనే అమృతం అంటే ఏమిటక్కడ? సచ్చిదానంద స్వరూపము. అదే ఆధారముగా కలిగినటువంటి ఆసారై జడివాన అమృతధారల జడివాన లేక సుధాధార ఆసారై సుధాధార అనేటటువంటి ఆసారము. ఆసారమన్నా ధారయే, ధార అన్నా ధారయే. ధారాధార అని రెండు మార్లు వ్రాయరు కదా. మొదటి ధారను ఆధార అని కానీ రాసుకోవచ్చు, లేకపోతే సుధాధార ఆసారై అనుకోవచ్చు. సుధ ఆధార ఆసారై లేకపోతే సుధాధార ఆసారై అమృతధారల జడివాన చేత ప్రపంచం, ప్రపంచం అంటే పంచ 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 ఐదు పంచలు ఏమిటి? పంచకోశాలు, పంచభూతాలు, పంచ ఇంద్రియాలు కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు. అంటే ఈ ప్రపంచమంతా కూడా ఈ 25 తత్వాలతోనే ఏర్పడింది. 25 తత్వాలతో ఏర్పడినటువంటి ఈ సాధకుని దేహము 72,000 రస ఆమ్నాయ మహస ఆ అమృతరస గుణమును కలిగినటువంటిది. అమృతరస గుణాన్ని ఎవరు కలిగి ఉన్నారు? చంద్రుడు అంటాము. అంటే మనకు కనపడేటటువంటి చందమామ అని అర్థం తీయకూడదు. చంద్రుడికి ఇంకొక పేరు సోముడు. సోముడు అంటే సహ ఉమా, ఉమా సహిత పరమేశ్వరుడు అంటే మాయా సహిత శివుడు, మాయా సహితమైనటువంటి పరబ్రహ్మ. ఆ సోముని యొక్క గుణము అమృతత్వము. ఎందుకు? అది సచ్చిదానంద స్వరూపము కదా. ఆ సోముని యొక్క అమృతరస గుణాన్ని
అతిశయించి కాంతి కలిగినటువంటి చంద్రుని నుండి ఆ సోముని నుండి సహ ఉమా అయినటువంటి ఆ తత్వం నుండి స్వాం నీకు నీవే నీకు సంబంధించిన భూమిం భూతత్వ స్వరూపము గల మూలాధార స్థానం. ఎందుకలా చెప్పారు? కులకుండం ఎక్కడ ఉన్నది, కుండలిని ఎక్కడ ఉన్నది, మూలాధారముకి దగ్గరగా ఉన్నది. ఈ మూలాధారం నుంచి ఇలా మీదకి వెళ్ళింది, మనం చూసాం కదా సుషుమ్నా ద్వారను. అటువంటి మూలాధార తత్వం దగ్గర నుంచి వెళ్ళినటువంటిది తిరిగి మళ్ళీ భూతత్వాన్ని తాకుతోంది అంటున్నారు. పునః అపి తిరిగి మళ్ళీ అవాప్య పొంది భుజగ నిభం, భుజం వలె పాము వలె పడగలిగినది భుజగం, భుజగ నిభం అంటే పాము వలె అధిష్ట వలయం, అధిష్ఠించబడిన వలయాకారం కలదానిగా కుండాకారమైన దానిగా చుట్లు కడిగినట్లు స్వం ఆత్మానం తన సహజ స్వరూపాన్ని కృత్వా సి అంటే పొంది ధరించి, అంటే ఈ కుండలిని నిద్రాణమై ఉన్నప్పుడున్నర చుట్లుగా ఉంటుందని తెలుసుకున్నాం కదా. యాక్టివేట్ అయినటువంటి కుండలిని మళ్ళీ అవరోహణం చెంది మళ్ళీ ఆ మూడున్నర చుట్లుగా ఆత్మానం కృత్వా కుహరిణి, గుహ ఎందు కుహ అన్న గుహ అన్న ఒక్కటే, కుహ అన్న గుహ అన్న ఒక్కటే, కుహరిణి గుహ ఎందు. ఏమిటండి ఆ గుహ అంటే తామర పువ్వును తీసుకుంటే ఆ తామర పువ్వు మధ్యలో ఉండేటటువంటి ఉబ్బెత్తుగా ఉండే భాగము దుద్దు అంటాము, కరిణిక అంటాము, దానిలో చన్నటి రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం ఎందుకు, ఇదిగో ఆ మళ్ళీ ప్రక్రియ జరగడానికి సృష్టి ప్రక్రియ కోసమని ఆ రంధ్రం ఉన్నది కదా. అటువంటి సననైన రంధ్రమునే గుహ అంటున్నారు ఇక్కడ. కులకుండే మూలాధార చక్రములోని పృథివీ తత్వంలో స్వపిషిని దృష్టావు. చూడండి ఈ పక్కన ఈ బొమ్మలో మూలాధార చక్రం, ఇది మూలాధార చక్రానికి నాలుగు పద్మాలు, నాలుగు దళాలు ఉన్నటువంటి పద్మం. ఆ పద్మం మధ్యలో పసుపు రంగు, ఆ వర్ణం పసుపు రంగు అయితే మధ్యలో ఒక ట్రయాంగిల్, ఆ ట్రయాంగిలే ఇక్కడ చెప్తున్నటువంటి కుహరిణి అనేటటువంటి స్థానం. అందులో వచ్చి మళ్ళీ మూడున్నర చుట్లుగా ఉంటావు అంటున్నారు. చూడాలి ఇంకా అక్కడికి ఏమి ఇంకా అర్థం కాదు. అమ్మా భగవతి నీ రెండు పాదాల మధ్య నుండి అమృతధారల జడివాన స్రవిస్తున్నది. ఏమిటి రెండు పాదాలు అన్నారు? అసలు పాదాలంటే మామూలు మనకు పొన్న పాదాలు లాంటి పాదాలా? అవేమిటి తెలుసుకోవాలి. వాటి నుంచి స్రవించేటటువంటి అమృత ధార అంటే ఏమిటి, ఆ జడివాన ఏమిటి, ధార ఆసార అంటే ఏమిటి, సుధ ఆధార ఆసారైహి అంటే ఏమిటి, సుధ ధార సారైహి అంటే ఏమిటి. ఆ జడివానలో సాధకుని యొక్క ప్రపంచము తడుపుతావు, 72,000 నాడీ ప్రపంచాన్ని తడుపుతావు. ఇక్కడ వ్యష్టి గురించే మాట్లాడుతున్నాం, ఎందుకంటే వ్యష్టియే కదా కుండలిని శక్తిని నిర్ధారణంగా ఉన్న దానిని ఉత్తిత్తం చేసి మీదకు తీసుకుని వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి శక్తి సహస్రారంలో శివశక్తి రూపంగా ఏకంగా తెలిసింది. అదే మనం తెలుసుకున్నాం కదా సహరహ్యావిహరసే అంటూ. ఆ తరువాత ఆ ఆనంద స్వరూపంలో ఉన్నటువంటి ఆ ప్రశాంతత శరీరం అంతా వ్యాపించిందిట. 72,000 నాడుల ద్వారా వ్యాపించారు. వ్యాపించాలంటే ఛానల్స్ ఉండాలి కదా, ఆ ఛానల్స్ అంతా ప్రశాంతత అలా మళ్ళీ దిగి కిందకి శరీరం మొత్తం ప్రశాంతమైపోయింది. సహస్రారంలో కలిగినటువంటి ఆ ప్రశాంతత శరీరం అంతా 72,000 నాడీ ప్రపంచాలను తడుపుతూ వ్యాపించింది. ఏమిటి వ్యాపించింది? సహస్రారంలో ఏది దర్శించారో ఆ ప్రశాంతతను ఆ ఏకత్వమే వ్యాపించింది. అంటే ఆ సచ్చిదానంద స్వరూపమే శరీరం అంతటా చైతన్య రూపంగా వ్యాపించి ఉన్నది. తరువాత అమృత రూప కాంతి కలిగినటువంటి ఆ సోముని విడిచి చంద్రుని విడిచి సహ ఉమా అంటే సోమ అని విడిచి నీ స్థానమైన మూలాధార చక్రాన్ని ఎందుకు విడిచింది సోముని? సహ ఉమ కదా ఆమె అక్కడ ఉన్నది అంటూ ఆ షాడో పైకి వచ్చింది. వివర్తమైనది అదే సృష్టి విడవడం అంటే. ఈ విధంగా విడిచి నీ స్వస్థానమైనటువంటి జీవాత్మ తత్వంలో మూలాధార తత్వంలో భూతత్వంలో అక్కడ తిరిగి పొంది పాము వలె చుట్టలు చుట్టుకొని ఉన్నది. అక్కడ సూక్ష్మమైన కుహరం ఉన్నది. ఆ కుహరాన్ని ఒకదానికి సంకేతంగా
చెప్పడానికే ఒక తామర పువ్వు, అదిగో నాలుగు దళాల తామర పువ్వు, దాని మధ్యలో ఒక ఉబ్బెత్తుగా ఉన్నటువంటి దుద్దు లేక కర్ణిక, ఆ కర్ణిక ఒక సూక్ష్మమైన రంధ్రము, ఆ రంధ్రంలో ఒక గుహ, ఆ గుహలో ఈ మూడున్నర చుట్లుగా ఉన్నటువంటి కుండలిని శక్తి ఉన్నది సంకేతం. అంతే తప్ప ఆ విధముగా అక్కడ డిసెక్ట్ చేస్తే ఏదో ఉంటుందని, అక్కడ ఒక పద్మం నాలుగు రేకులతో ఉంటుందని, ఆ పద్మం మధ్యలో ఒక ట్రయాంగిల్ కనిపిస్తుందని, అది ఉబ్బెత్తుగా ఉన్న తామర పువ్వులా ఉంటుందని, ఆ దుద్దులో రంధ్రం ఉంటుందని, అందులో ఈ జీవాత్మ శక్తి ఉంటుందని ఊహించడం పొరపాటు అవుతుంది. ఎందుకంటే హృదయస్థానంలో ఈశ్వరుడు ఉన్నాడు, అణుస్వరూపంలో ఉన్నాడు, అంగుష్ట మాత్ర పురుష అంటే అక్కడ బొటన వేలంత ఉండిపోయాడు, ఈ సర్వవ్యాపకమైన పరబ్రహ్మం అనే అర్థం కాదు కదా. అలాగే ఇక్కడ కూడా ఈ స్వరూపమైన కుండలిని శక్తిగా నీవు నిద్రిస్తావు. చూడండి, రోజు జరుగుతూనే నాకు తెలియకుండా జాగ్రత్తలో ఈ కుండలిని సంబంధించినటువంటి సర్వ నాడులు, ఈ మోటార్ నర్వ్స్ అంటాం, అవి సెన్సరీ నర్వ్స్ అన్ని యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ నుంచి ఆర్డర్ ఉంటున్నాయి. మళ్ళీ రాత్రి అయ్యేసరికి అవన్నీ శాంతంగా నిద్రిస్తూ పడుకుని ఉన్నాయి. ఇది లౌకికంగా చూసినటువంటి జాగ్రత్తము, జాగ్రత్త స్థితి, మళ్ళీ యొక్క స్వప్న స్థితి, స్వప్నం తర్వాత సూక్ష్మం. అయితే కుండలిని సాధకుడు అంటే కుండలిని విద్యను సాధించి సహస్రార చక్రంలో జీవాత్మను పరమాత్మతో ఐక్యం చేసి జీవీశ్వర ఐక్యత్వాన్ని సాధించుకుని లేక శివశక్తుల ఐక్యత్వాన్ని దర్శించుకున్న వాడు శుద్ధమైనటువంటి ఆనంద స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని పొందినప్పుడు ఆ ప్రశాంతత 72,000 నాడుల ద్వారా శరీరం అంతా తిరిగి వ్యాపించి మళ్ళీ జీవాత్మ స్థితిలో అంటే ఈ కుండలిని శక్తిగా నిద్రించి మళ్ళీ జాగృతమవుతూ ఉంటుంది. ఈ విధంగా వలయంగా నిద్రించడం, జాగృతమవడం, నిద్రించడం, జాగృతమవడం అవుతూ ఉంటుంది అంటూ రాబోయే రిఫరెన్స్ శ్లోకాలలో తెలుస్తుంది. రూపద్య చూద్దాం. తలకొను నీ పదాబ్జ సుధార సధారల 72,000 నాడులందడియన్ తలకొను నీ పదాబ్జ సుధార సధారల 72,000 నాడుల తడియన్ సుధానిధి నటుల నిడి వెండి భువిన్ స్వకీయమిమ్మెలసి స్వకీయము ఇమ్మెలసి భుజంగమట్లు వలయాకృతమైన స్వరూపమంది నీవు అలకుల కుండమందు నీవల కుల కుండమందు గుహరాంతరవై కుహరిణి స్వపిషి కులకుండే కుహరిణి అన్నారు కదా. గుహరాంతరవై నిదురింతు అమరో అమరో గుహరాంతరవై నిదురింతువు. ఎక్కడ నిదురింతువు? కులకొండ మందు గుహరాంతరవై నిదురింతు అమరు. ఎక్కడుంది? నీవు అల కులకొండ మందు. ముందు చెప్పుకున్నాం కదా కులకొండము ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడకు. నీవల కులకొండ మందు గుహరాంతరవై నిదురింతు అమరు. అక్కడ ఎలా ఉంది? ఇమ్ము ఎలసి చాలా ఇమ్ముగా, ఇమ్ముగా అంటే చుట్టుకున్న దగ్గరగా, ఇమ్ము చేయి అంటాం అంటే సర్ది జాగా జాగా తక్కువ జాగాలో ఉండేటట్టు భుజంగమట్లు వలయాకృతమైన స్వస్వరూపమంది నీ స్వరూపమంది సమాత్మానం కృత. ఎప్పుడు అక్కడికి వచ్చింది? 72,000 నాడులంతడియన్ సుధానిధి నటుల నిడి వెండి భువికిన్ భూతత్వానికి స్వకీయ భువికిన్ భువిన్ స్వకీయమైన భూతత్వానికి ఇమ్మెలసి భుజంగమట్లు వలయకృతమైన స్వరూపమందిని వలకులకుండమందు గుహరాంతరవై నిదురింతు మరో తలకొను నీ పదబ్జ సుధార సధారల 72,000 నాడులందడియన్ సుధానిధి నటుల నిడి వెండి భువిన్ స్వకీయమిమ్మెలసి భుజంగమట్లు వలయకృతమైన స్వరూపమంది నీ వలకుల కుండమందు నీవు అలకుల కుండమందు గుహరాంతరవై
నిదురింతు అమరో యథాతథంగా ఉంది స్థూలమైనటువంటి భావం. చూద్దాం కులకుండిని అవరోహణ వివరణ. ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, లాస్ట్ టైము ఇక్కడి నుంచి కులకుండము నుంచి సుష్మానాడి ద్వారా ఇలా మీదకు అంటే మూలాధార చక్రం నుంచి స్వాధిష్టానం మణిపూరం అనాహాతం విశుద్ధం ఆజ్ఞావ దాటుకుని సహస్రారం వరకు వెళ్ళి ఈ కుండలిని ఉత్థితము జాగృతం చేసినటువంటి ప్రక్రియను మూడు ఆ క్లాస్ తరగతులుగా చూశాం. అటువంటిది తెలుసుకున్న తరువాత అక్కడికి వచ్చినటువంటిది ఆ ప్రశాంతత మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ రావాలి. దీనిని అవరోహణము అంటారు. ఏదైనా మీదకు వేసినది మళ్ళీ అవరోహణం అవ్వాలి కదా, అది ప్రకృతి శక్తి కదా. ఏ శక్తి అయినా ఉద్రిక్తంగా మీదకు వెళ్ళినప్పుడు ఆ ఉత్తేజం మళ్ళీ చల్లారి స్వస్థానాన్ని చేరడం అనేటటువంటిది అవరోహణం అంటారు. భుజంగకార రూపేణ మూలాధారం సమాశ్రిత, పాము వలె ఉన్నటువంటి రూపంలో మూలాధారాన్ని దగ్గర ఉన్నటువంటి శక్తి కుండలిని నామ శక్తి బిసత్తునిభాసుక, తామరతోడులో ఉన్న సాన్నని దారంలా ఉన్నటువంటి ఒక విద్యుత్ శక్తి నిభాసుభ అంటే ప్రకాశిస్తున్న విద్యుత్తు. అశుభ అంటే విద్యుత్తు అని అర్థం. ఇక్కడ అశుభ అంటే అశుభమని కాదు. మూలకందం ఫణాగ్రేణ దష్ట్వా కమలకందవత్ ముఖేన పుచ్చం సంగృహ్య బ్రహ్మరంధ్ర సమన్విత. ఇలా ఉన్నది మూడున్నర చుట్లు, చుట్టే ఈ చుట్లలో ఈ నోటు దగ్గర ఈ తోక రెండు కలిసి ఉన్నాయి. అది ఓపెన్ అయ్యి ఇలా మీదకి వెళ్ళి అక్కడ బ్రహ్మరంధ్ర సమన్విత రుద్రగ్రంథిం తతో భిత్వా విష్ణుగ్రంథిం భినత్యథ బ్రహ్మగ్రంథిం చ విచ్చైవ కమలాని భినత్తి షట్. షట్ అంటే ఆరు కమలములను అంటే చక్రములను భినత్తి ఛేదించుకుని వెళ్ళింది. సహస్ర కమలే శక్తి శివేన సహ మోదతే, సహస్ర కమలే శక్తి శివేన సహ మోదతే, సహరసి పత్యా విహరసే సాచావస్థా పరాజ్ఞేయ సైవ నివృత్తి కారణం సయేవ నివృత్తి కారణం. అలా తెలుసుకోవడమే మోక్ష కారణము అంటూ చెప్తున్నారు నివృత్తి కారణం. ఇప్పుడు మహానారాయణ ఉపనిషత్తులోంచి ఒక శ్లోకాన్ని చూస్తాం. ఎందుకు ఈ చరణాలంటే ఏమిటి, చరణయుగళాంత విగళితై సుధాధార ఆసార అంటే ఏమిటి తెలుసుకోవడానికి. లోకస్య ద్వారం అర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం అస్వత్ అమృతస్య ధార బహుదా దోహమానం చరణం నోలోకే సుధితాం దధాతు. బ్యూటిఫుల్ వెర్స్. లోకస్య ద్వారం అర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం అస్వత్ అమృతస్య ధార, అదే ఇక్కడ సుధాధార ఆసార అని చెప్పారు కదా, బహుధా దోహమానం ప్రపంచం సించంతి అంటే 72,000 నాడులను తడుపుతోంది, బహుధా అనేక విధములుగా దోహమానం అంటే కిందకు జాలువారి ప్రవహిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది, చరణం నుంచి. చరణం ఆ చరణము నహ మాకు లోకే సుధితాం దధాతు. కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన శ్లోకం. స్వనివాస స్థానమైనటువంటి సాయుజ్యానికి, అప్పుడు నివాస స్థానం ఏది, సహస్రార కమలం సహరహసి పత్య విహరసే అది. అది అత్తవారిల్లు అనుకోండి, పుట్టిల్లేది ఇగో ఇక్కడ. సింపుల్గా చెప్పడానికి అంటే స్థానము స్వాతి సహస్రారము, అది సాయుజ్య స్థానం. సాయుజ్యం అంటే ఒక్కటే అయినటువంటి తత్వం, రెండు లేని తత్వం. అక్కడి నుంచి సాక్ష్యాదిత్యము, సాక్ష్య అంటే సృష్టి, సాక్ష్యాదిత్యం అంటే సృష్టి శక్తి. ఇది ఒకటి, ఇక్కడి నుంచి కిందకు వచ్చే సృష్టి శక్తి. ఆ సృష్టి శక్తిలో వీళ్ళు రకరకాల పుణ్యపాపాలను అన్నీ చేసి రకరకాల లోకాలను బ్రహ్మలోకాది లోకాలను పొందడానికి గాని ద్వారమైనటువంటి లోకస్య ద్వారం, లోకస్య అనుభవములకు ద్వారం అంటే ది గేట్వే ఫర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్. వాట్ ఈస్ ది హైయెస్ట్ ఎక్స్పీరియన్స్? స్వనివాస స్థానమైన సాయుధ్యం హైయెస్ట్ ఎక్స్పీరియన్స్.
రెండో ఎక్స్పీరియన్స్ ఏమిటి? ఇదిగో ఈ సృష్టి అంతా పరమేశ్వరుడు అనేటటువంటి తత్వంగా సార్ష్ణంగా చూడడం, అదొక ఎక్స్పీరియన్స్. మూడవది ఏమిటి? ఈ సృష్టిలో వ్యష్టిగా ఉంటూ రకరకముల కర్మలు చేస్తూ ఆ కర్మ పుణ్య పరిపాకము వలన బ్రహ్మలోకాధికారణ బ్రహ్మాది లోకాలను పొందడం మరొక ఎక్స్పీరియన్స్. ఈ మూడు ఎక్స్పీరియన్సెస్ కు ద్వారం ఏది? ఆ ద్వారము చరణం. ఈ శ్రీచరణమే ద్వారము. అర్చిష్మంతం అర్చిమత్ అన్నారు. అర్చిమత్ లో ఆర్చి సా ఉండాలి, మత్ అర్చిమత్ ఆ సా పోతుంది సుంధిలో. అసలు అంటే వేదం వైదిక ప్రయోగంలో అర్చిష్మంతం అర్చిస్మంతం అని ఉండాలి, అస్మాల షా అవుతుంది, అర్చిష్మంతం అవుతుంది, కానీ వైదికంలో అర్చిమత్ అవుతుంది. అర్చిష్మంతం అర్చిస్సులంటే మయూఖములు, అంటే కిరణముల సంతతి. కిరణములు అంటే ఏమిటి? ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ లాగా మీద నుంచి క్రిందకు దిగుతున్నాయని చెప్తున్నారు కదా. అదేం చేస్తుంటా? పవిత్రం అంటే స్వయంగా శుద్ధమైన ఇతరాన్ని శుద్ధం చేసేది. అగ్ని స్వయంగా శుద్ధమైనది, ఏదైనా దానిలో కాలిస్తే శుద్ధమవుతుంది. జలము స్వయంగా శుద్ధమైనది, మలినాలు లేనటువంటి జలము. అటువంటి జలము ఇంకొక వస్తువు దాంతో కడిగితే అది శుద్ధమవుతుంది. అంటే తీర్థోదకం వహిని ఈ రెండు కూడా పవిత్రం. ఆ విధంగా ఈ చరణం అచ్యుష్మంతం పవిత్రం. అంతేనా? జ్యోతిష్మత్ భ్రాజమానం మహస్వ. జ్యోతిష్మత్ ఇంద్రుడు, భ్రాజమానం అంటే సూర్యుడు, మహస్వత్ అంటే అగ్ని. అంటే మాతృకా చక్రంలో మూడు మనకు ప్రకాశక శక్తులు తెలుసు తెలియవస్తాయి. ఆ శక్తులు ఏమిటంటే సోముడు అంటే చంద్రుడు, లేక సహ ఉమా సూర్యుడు, సహ ఆర్య అంటే మళ్ళీ అమ్మతో కలిసినటువంటి తత్వము, అగ్రే నయతీతి అగ్ని ముందుండి నడిపించే పరబ్రహ్మము అగ్నాత్మక. సోమ సూర్య అగ్ని అని చెప్పినా మూడు పరబ్రహ్మ శక్తి స్వరూపముడే అని అర్థం. సహ ఉమా సహ ఆర్య అగ్రే నయతి. ఈ విధంగా త్రివిధంగా ఉండేటటువంటి ఆ మాతృకా చక్రంలో జ్యోతిష్మత్ భ్రాజమానం మహస్వత్ అన్నారు. లోకస్య ద్వారం అర్చిమత్ పవిత్రం జ్యోతిష్మత్ భ్రాజమానం మహస్వత్ అమృతస్య ధార. అక్కడి నుంచి క్రిందకు వస్తున్నటువంటి ధార, అమృతస్య ధార బహుధా దోహమానం. అమృతధారలు అనేకములుగా కూరియుచున్నా. అదే శుద్ధాధార సారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి అన్నారు. ఇక్కడ ఆగ్నేయము అగ్నికి సంబంధించినటువంటి కిరణాలు 108, ఐందవము ఇందు అంటే చంద్రుడు, చంద్రునికి సంబంధించినవి 136, శౌర్యము అంటే సూర్యునికి సంబంధించినవి 116, 108 ప్లస్ 136 ప్లస్ 116 వెరసి 360 కిరణాలు. చూడండి, ఏదైనా ఒకటి తీసుకున్నాము సర్కిల్, దీనికి ఎన్ని ఉంటాయి? ఇలాగా 360 డిగ్రీలు అంటాం జామెట్రీలు. అంటే 360 కిరణాలు అంటే ఇట్ కవర్స్ ద ఎంటైర్ సర్కిల్ ఆర్ గ్లోబ్. గ్లోబ్గా ఊహించుకున్నా కూడా 360 ప్లేన్స్ ఉంటాయి. ఆ 360 కిరణాలే జ్యోతిష్మత్ భ్రాజమానం మహస్వత్ అనేవి. ఆగ్నేయం ఐందవం శౌర్యం అమృతస్య ధార బహు దోహమానం చంద్రమండలగత సుధా ధార ప్రవాహంచే. ఇక్కడ చంద్రమండలం అంటే మనకు కనిపిస్తున్న చంద్రుడనే అనుకోక్కర్లేదు, అది కూడా పరమాత్మ స్వరూపమే. ఆ సోముడు కూడా సహ ఉమయే. అలాగే ఈ సహస్రారంలో ఉండేటటువంటి చంద్రమండలం సహ ఉమ, ఆ సోమతపము ఆ ఉమాదేవితో కలిసి ఉన్న శివతత్వము, శివశక్తి ఆయుక్తో ఇది భవతి, అది ఉందే, అదే ఆ చంద్రమండలగత సుధాధార ప్రవాహంచే అభిషిక్తము కాగా అంటే పవిత్రము కాగా. కడించు చేయువని చరణం నృలోక్ నోలోకే చరణం శ్రీదేవి శ్రీ చరణం నో అంటే నహ సాధకులమగు మము లోకే మా అనుభవములయందు. లోకం అంటే జన్మ అని అర్థం. లోకం అంటే ఏదో అతల వితల 14 లెక్కలు అవి పెట్టమని కాదు, అవి పురాణాల్లో ఉంటాయి. లోకే అంటే మా యొక్క అనుభవములయందు, ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క అనుభవము, ఆ అనుభవాలే జన్మ.
అనుభవములయందు సుచితాన్ మును పొందిన పండితులుగా చేసి పోషించుగాక. ఈ మంత్రం ఏమిటి? లోకస్య ద్వారం అర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్ అమృతస్య ధార బహుధా దోహమానం చరణం నో లోకే సుచితాన్ దదాతు. ఇది యాజ్య మంత్రం, యజనము చేసేటప్పుడు వాడేటట్టు. చరణాయ స్వాహ, చరణాయ చరణముల కొరకు, చతుర్థి స్వాహ అంటూ యజ్ఞాన్ని చేస్తారు. ఆ యజ్ఞం చేస్తారు శ్రీదేవి చరణమే. కరుణ అదే చెప్తున్నారు, సంసిద్ధం మన్నం పరిత్యజ్య భిక్షాం అటతి దుర్మతి. ఒక ఆయనకు విస్తరాకులో చక్కగా పంచభక్ష ప్రమాణాలు వడ్డించి పెట్టారట. దాన్ని తిని ఆనందంగా ఉండకుండా అది వదిలేసి భిక్షాం అటతి, భిక్ష కోసం తిరుగుతున్నాడు ఎవడు? దుర్మతి అంటే బుద్ధి గడ్డి తిన్నవాడు. అంటే సంసిద్ధమైన శక్తి స్వరూపమైనటువంటి ఏకైక తత్వము, ఏకతత్వము ఆ సహ ఉమాతత్వము సోమతత్వము నీలోనే ఉన్నది కదా, దానిని నీవు చక్కగా సిద్ధించుకోకుండా, సిద్ధి పొందకుండా దాన్ని పరిత్యజ్య వదిలి భిక్షం అటతి దుర్మతి, బాహ్యంగా ఉన్నటువంటి అనుభవాల కోసం పరిగెడుతున్నావురా నాన్నా అన్నారు శంకరుడు. సంసిద్ధం అన్నం పరిత్యజ్య భిక్షాం అటతి దుర్మతి. వేద మంత్రాలకు స్వకర్తృత్వ సిద్ధి ఉంటుంది. ఈ మంత్రానికి కర్తృత్వ సిద్ధి ఏమిటి? ఒకటి సాయుధ్యాన్ని పొందవచ్చు, రెండు సృష్టి తెలుసుకోవచ్చు, సృష్టిలో పరమాత్మను చూడవచ్చు, మూడు సృష్టింపబడిన వ్యక్తిగా వ్యష్టిగా అనేక పుణ్యకర్మలు చేసి బ్రహ్మాది లోకాలను పొందవచ్చు. మూడు సిద్ధులు ఉన్నటువంటి మంత్రం కాబట్టే ఇది అత్యంత ప్రాచుర్యము. ఈ మంత్రాన్ని ఆధారంగా మనకు ఇక్కడ శ్లోకం సరిపడుతోంది. బహుధా దోహమానం ప్రపంచం సించంతి అమృతస్య ధార సుధా ధారాసారై చరణయుగుల అంతర్విగళితై లోకస్య ద్వారం అన్నారు కదా, చరణం గురించే చెప్పుకుంటాం. ఆ శ్రీచరణాన్ని మరి కొంచెం తెలుసుకుందాం. శ్రీ చరణయుగము అన్నారు, చరణయుగంతర్విగళితై అన్నారు, చరణయుగుల అంతర్విగళితై, చరణయుగం యొక్క అంతః లోపల నుండి, మధ్య నుండి, అంతము నుండి సారమై విగళితై అంటే జాలువారుతున్నటువంటి శ్రీదేవి చరణ ద్వంద్వము. ఏమిటా చరణములు? శుక్ల చరణము, రక్త చరణము అని రెండు ఉంటాయి. శుక్ల చరణము శివతత్వం, రక్త చరణము ప్రకృతి తత్వం, పరాశక్తి యొక్క భట్టారిక పరాశక్తి అంటాం కదా. అంటే శుక్ల చరణము శుద్ధతత్వం, రక్త చరణము మాయ కలిసినటువంటి తత్వం. శుక్ల చరణము శుక్లము, శుక్లము అంటే రేతస్సు, రక్త చరణము రజస్సు, రేతస్సు రజస్సు కలిస్తేనే సృష్టి అని మనకు తెలుసును. వ్యావహారికంగా చూసుకుంటే శుక్లము రక్తము అనుకోవచ్చు, పారమార్థికంగా చూసుకుంటే శుద్ధతత్వమైనటువంటి ఆ శుక్లవర్ణంలో ఉన్నటువంటి పరతత్వము, రక్తవర్ణంలో ఉన్నటువంటి ప్రతిబింబమైనటువంటి మాయ రూపంలో ఉన్నటువంటి ప్రకృతి తత్వము అని గ్రహించవచ్చు. ఇక్కడ గురువు శక్తి గురుశక్తి స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. గురుశక్తి అంటే ఏమిటి? గురువు అంటే ఎవరు? బ్రహ్మమే గురువు, బ్రహ్మాన్నే గురువు అని పిలుస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా సాపేక్షిక గురువులే, ఒక్క బ్రహ్మము మాత్రమే నిరపేక్షిక గురువు. గురువు శక్తి స్వరూపమే అని భావనోపనిషత్తు చెప్తోంది. శ్రీ గురు సర్వకారణభూత శక్తి. శ్రీ గురు అంటే ఆ శ్రీ గురువు అయినటువంటి పరబ్రహ్మము సర్వకారణభూతమై శక్తిగా మారుతోంది. సర్వభూత శక్తి శ్రీ గురు. ఏ పదద్వయము, శ్రీ గురు శుక్లచరణము, శక్తి రక్తచరణం, తే చరణయుగళం, చరణయుగళ అంతర్విగళితై. చూడండి భావోపనిషత్తు, వందే గురుపదద్వంద్వం అవాంగ్మనస గోచరం. వందే నమస్కరిస్తున్నా దేనికి? గురుపదద్వంద్వం. ఏమిటా ద్వంద్వ పదము? ఒకటి శుక్లచరణము, రెండవది రక్తచరణం. ఒకటి అన్మానిఫెస్ట్ శుద్ధతత్వము,
రెండవది మేనిఫెస్ట్ ఆర్ ది అవ్యక్తమైనటువంటి శక్తి స్వరూపం. ఒకటి శుక్రము, రెండవది శోణితము. శుక్ర శోణితముల సమ్మేళనమే సృష్టి. ఆ గురుపద ద్వంద్వము అవాంగ్ మనసగోచరం, మనసుకు వాకుకు అందనటువంటి ఆ తత్వాన్ని రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం, దానినే త్రిపుర సుందరి శక్తి నేను పోలుస్తున్నాను. త్రిపుర సుందరి అన్న, పరాభట్టారిక అన్న, పరాశక్తి అన్న, సోమ అన్న, శివశక్తి సమ్మేళనమన్న, గురుశక్తి పదద్వంద్వం అన్న ఒక్కటే. ముందు శ్లోకంలో సహరసి పత్యాసి శివ శక్తి. శివ అంటే పరతత్వం, శక్తి అంటే మేనిఫెస్ట్ తత్వం, దాన్నే బ్రహ్మ శక్తి. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని అనడం లేదు, బ్రహ్మ అంటే పరబ్రహ్మ. ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా పరబ్రహ్మలో ఒక భాగమే. శక్తి అంటే పరపరాశక్తి. ఈ రెండు కూడా ప్రకాశ విమర్శలు. శివ శివ అనేటటువంటిది ప్రకాశము, చైతన్యము, బోధ. రెండవది విమర్శ. విమర్శ అంటే ప్రతిబింబం. విమర్శ అంటే ఏదో విమర్శించడం అని కాదు, విమర్శ అంటే దాని నుంచి ఏర్పడినటువంటి ప్రతిబింబము. ప్రకాశము బింబమవుతే విమర్శ ప్రతిబింబము. శివశక్తి బ్రహ్మశక్తి అనే బ్రహ్మశక్తి అనేటటువంటివి ప్రకాశ విమర్శలు. ఇందు ప్రకాశము బ్రహ్మము. ఇందు అంటే చందమామ అని అర్థం, తెల్లగా ఉండడం వలన చందమామ. ఇందు ప్రకాశము బ్రహ్మము శుక్లవర్ణ సూచితం. విమర్శంశ మూల ప్రకృతిక రక్తవర్ణం. శక్తియుక్త శివమూర్తి పాదుక. పాదుక ఉపాసన అంటే ఏమిటి? పాదుకలకు నమస్కరిస్తున్నాము అంటే చెప్పులకు దండం పెడుతున్నాము అని అర్థం కాదు. ఆ శివశక్తి శివమూర్తి పాదుక స్వరూపాన్ని దర్శిస్తున్నాము. శివమూర్తి అంటే ఏమిటి? శివుడు అంటే అమూర్తము, మూర్తి అంటే మూర్తాన్ని పొందినటువంటి ప్రకృతి. శివశక్తి శివమూర్తి పాదుక అదే ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో మళ్ళీ భావనోపనిషత్తులు. సో ప్రకాశ శివమూర్తి రేఖిక తద్విమర్శ తను రేఖిత తయో. సో ప్రకాశమైనటువంటి శివమూర్తి ఏకిక ఓన్లీ వన్. తద్విమర్శ దాని యొక్క ప్రతిఫలనమైన తను అంటే ఈ సృష్టి ఏకిత తయో వాటి యొక్క సామరస్య వపు. ఆ సామరస్యమైనటువంటి ఆ జంట పరా పాదుక పరశివాత్మనో గురు. దీనినే పరాపాదుకలు అంటారు. అంటే గురు అదే పరత. పర అంటే మళ్ళీ శివుడు, శివ అంటే అమ్మ. పర శివాత్మనో గురు. వందే గురుపదద్వంద్వం అవాంగ్ మనస గోచరం. రాసుకోండి ఈ శ్లోకాలను రోజు ఈ పదద్వంద్వంచుకోండి. ఏ గురుగారిని చూసి పాద నమస్కారం చేసినా అవి ప్రతీకలే గాని ఈ ప్రతీక పరమ గురువు ఆ పాదాలకే ఆ చరణ యుగళానికే సంకేతం. వందే గురు పదద్వంద్వం అవాంగ్ మనస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం. స్వప్రకాశ శివమూర్తి రేఖిక తద్విమర్శేకితయో సామరస్య వపురుచేష. సామరస్యం అంటే కలిసి ఉన్న స్థితి. పరా పాదుక పరశివాత్మో ఆత్మనో గురు. ఇది చరణయుగళ అంతర్విగళితై. ఏదో మామూలు ఒక స్త్రీ, ఆ స్త్రీమూర్తి మనకన్నా కొంచెం పొడుగ్గా పెద్దగా చక్కగా అందంగా ఆనందంగా ఉన్నటువంటి స్త్రీ యొక్క పాదములని ఊహించకూడదు. ఆ పరతత్వమైన ఆ స్త్రీ రూపాన్ని, ఆ శక్తి రూపాన్ని ఎవరు ఊహించగలరు, ఎవరు అందుకోగలరు? అటువంటి రూపము శివునితో కూడి ఉంటే చెప్పవలన ఆ శివ శివుల యొక్క సమ్మేళన రూపమైనటువంటి ఆ చరణద్వంద్వాన్ని ధ్యానిస్తున్నారు భగవత్పాదులు. చరణయుగళ అంతర్విగళితై అనేటటువంటి భావనలో ఆయన ధ్యాన నిమగ్నులై ఉన్నారని తెలుస్తోంది. ఇంకా ప్రపంచం సించంతి రసం నాయ మహత. సర్వయోగ శాస్త్రాలలో కూడా శిరస్థ సతముగా అంటే శిరస్థు దగ్గర ఎప్పుడూ ఉండుగా ఉండేటట్టుగా చంద్రమండలం ఉన్నది అని చెప్తారు. చంద్రమండలం అంటే ఏమిటి? చల్లదనానికి సంకేతము.
చల్లదనం అంటే ఏమిటి? ప్రశాంతత, ప్రసన్నత. ఆ ప్రసన్నతయే అక్కడ ఉన్నది. ఆ ప్రసన్నత సహస్రారంలో శివశక్తి సమ్మేళన ఏకరూపమై పరాశక్తిగా సుధా సింధువుగానున్నది. సుధా సింధోర్ మధ్యే చదువుకున్నాం కదా, ఇక్కడ సుధాధార సరై అంటున్నాం. సమయమతంలో ఈ స్థానాన్ని, ఈ సహస్రారంలో శివశక్తి సమ్మేళన ఏకరూపాన్నే శ్రీచక్రంగా దర్శిస్తారు. షోడశ కళాత్మక మగుట వలన చంద్రుడు అని చెప్తారు. 16 కళలతో కూడి ఉంది కాబట్టి చంద్రుడుగా సంకేతంగా చెప్తారు. ప్రతిపత్తి మొదలుగా 16 కళలు. ఈ కళల గురించి మనం నేర్చుకుంటాం, పశ్చిమోపనిషత్తులు కూడా వస్తుంది. 15+1 కళ, ఈ 16 కళలను చంద్రమండలంగా వర్ణిస్తారు. చంద్రుడు అనేటటువంటిది ఇక్కడ ఒక పాయింటర్, ఒక సూచి మాత్రమే. కానీ మనకు ఆకాశంలో కనిపిస్తున్న చందమామను సంకేతంగా తీసుకొని యోగశాస్త్రంలో శిరస్థంగా చెప్పినటువంటి ఆ సోముని, ఆ సహ ఉమని, చంద్రుని దర్శించాలి. బాహ్య దర్శితమైనటువంటి చంద్రమండలం కూడా ఆ సోముని రూపమే, ఈ చక్రమే అంటూ శుభగోదయంలో శ్రీ గౌడపాదాచార్యుల వారు వ్రాసి ఉన్నారు. శిరస్సునందున్నటువంటి సహస్రతల కమలాంతర్గత శ్రీచక్రాత్మక శశిబింబ మధ్యస్థయగు భగవతి ఎక్కడుంది? శిరస్సులో ఉన్నటువంటి సహస్రదళ కమల అంతర్గత శ్రీచక్రాత్మక శశిబింబ మధ్యస్థ అంటే ఆ శశిబింబం అంటే చంద్రబింబము, సోమబింబము, దాని మధ్యస్థయగు భగవతి చరణ నిర్ణయించిన జలములు సుధామయము. తవ చరణ నిర్ణే జన జలం అంటారు ఇంకొక శ్లోకంలో. నీ పాదముల నుంచి వారిన ఆ నీటిని నేను తాగుతే ఎప్పుడు తాగుతాను కదా అంటారు మరో శ్లోకం. ఆ నిర్ణయించిన జలం అంటే అమృత ధార, అంటే సచ్చిదానంద ప్రవాహం. సాధకుని యొక్క సకల నాడులను, అనేక నాడులను అర్థం. బహుధా దోయమ దోహమానం అన్నారు కదా, 2 కిలో వేలని చెప్పినా కూడా అనంతమని చెప్పడమే తలధనాన్ని ఇస్తాయి. ఏం చేస్తున్నారు? కుండలిని శక్తిని ఉత్తితం చేసినప్పుడు సింపథటిక్ యాక్టివిటీ బాగా పెరిగి సహస్రారం వరకు పోయి అక్కడ శాంతిని పొంది అక్కడ నుంచి క్రేనియోసాక్రల్ అవుట్ఫ్లో అంటాం మెడిసిన్లో, అంటే పారాసింపథటిక్ అవుట్ఫ్లో. సింపథటిక్ స్టిమ్యులేట్ అండ్ దెన్ ఉత్తితం చేసేటటువంటిది పారాసింపథటిక్ ఇన్హిబిట్ ఆర్ ప్రశాంతతనిచ్చేది అనేటటువంటిది. కిందకి మళ్ళీ పారాసింపథెటిక్ చూడండి, నిద్రలో ఉన్నప్పుడు హార్ట్బీట్ తగ్గుతుంది, రక్త ప్రసార వేగం తగ్గుతుంది, తరువాత బీపీ తగ్గుతుంది, అన్ని ఇంద్రియాల యొక్క మెటబాలిక్ ఎనర్జీ కన్జర్వ్ అయ్యి బాగా తక్కువ స్థాయిలో ఇన్హిబిషన్లో ఉంటాయి. దీనినే స్వపిష్టి కులకుండే కుహరిణి అనే దానిని సైంటిఫిక్గా చెప్పుకోవచ్చు. సుషుమ్న ఆరోహణటువంటి కుండలిని శక్తి అవరోహణమే ఈ శ్లోక తాత్పర్యం. అవాప్య స్వం భూమిం భుజగ నిభమత్యుష్ట వలయం. అవాప్య స్వాం భూమిం, కుండలిని శక్తి తన స్వస్థానమైన భూమిని, స్వాం భూమిం అవాప్య, నీ యొక్క స్వస్థానమైన భూమిని పొంది. భూమి అంటే భూతత్వము, పృథివీ తత్వము, మూలాధార తత్వం. ఈ మూలాధార తత్వాన్ని తిరిగి చేరుకోవడమే, అంటే ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ వెనక్కు రావడమే. వెనక్కు వస్తున్నప్పుడు ఇలా అన్ని రకాల నాడుల ద్వారా 72,000 నాడుల ద్వారా వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. భుజగ నిభమత్యుష్ట వలయం. భుజగ నిభం అంటే భుజంగ రూపంలో పాము రూపంగా, పాము వలె భగవతి తన ఆధార చక్రాన్ని చేరి సుషుమ్న చివరను చుట్టలు చుట్టుకుంటా, అదే భుజగ నిభం అత్యుష్ట వలయం అన్నారు. సార్ధత్రివలయం అంటారు దానిని. అర్థముతో కూడిన 3 అంటే 3½ వలయాలు. సార్ధత్రివలయం శాంతి స్థానం, సహస్రాణం ఏకత్వ స్థానం, సార్ధత్రివలయం శాంతి స్థానం. ఈ శాంతి స్థానంలో నిద్రాణంగా ఉన్నటువంటి కుండలిని స్వపిషి దాన్ని ఉత్తితం చేసి సహస్రారం వరకు తీసుకువెళ్ళడం ఆరోహణ. మళ్ళీ కిందకు తీసుకుని వచ్చి శాంతి స్థానంలో నెలకొల్పడము అవరోహణ. సహస్రారంలో శివసాయుధ్యాన్ని, కుండలిని శక్తిని జాగృతం చేయటం ద్వారా పొందినటువంటి సాధకుడు తన అవరోహణ మార్గం ద్వారా స్వస్థానమైన కులకొండంలో ప్రశాంతిని పొందడమే
అంటున్నారు ఇక్కడ. సుధాధారల అభిషేకమునుంది శాంతించుట అంటే ఏమిటి? ఆ నిర్వాణంలో సంస్థితత్వాన్ని పొందడం, అనుభవించినటువంటి నిర్వాణంలో, ఆ కైవల్యంలో, ఆ ఏకత్వంలో, భిన్నత్వం లేని స్థితిలో, నిర్వాణంలో సంస్థితంగా ఉండడమే సపిశికులకుండే కుహరిణి. సుధాధార అభివర్షిణి అన్నారు లలితా సహస్రంలో. సుధాస్త్రితి అది కూడా లలితా సహస్రంలోని నామమే. చూడండి, ఈ సైకిలు ఇక్కడ స్టార్ట్ అయ్యి మీదకు ఎసెండ్ అయ్యి ఇలా దీని మీద నుంచి అన్ని చక్రాలను భేదించుకుని ఆజ్ఞాచక్రాన్ని కూడా దాటి మధ్యనున్నటువంటి బ్రహ్మగ్రంథిని, విష్ణుగ్రంథిని, రుద్రగ్రంథిని భేదించుకుని సహస్రారంలోకి వెళ్ళి శివ సాయుజ్యాన్ని పొంది మళ్ళా చల్లబడుతూ చక్కగా మూలాధారాన్ని చేరడాన్ని ఈ శ్లోకం వర్ణిస్తుంది. ఇక్కడ ఉంటుందా, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది. ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. అనుభూయ వరం గత్వా, వరం అనుభూయ అంటే వరాన్ని అనుభవించి. ఏమిటి కోరుకోదగినటువంటి స్థానము వరం, వరణీయం ఏమిటది? సహస్రం గత్వా అక్కడ చేరుకుని పీత్వా కులపరామృతం, ఆ కులకుండని యొక్క శక్తి మీదకు వెళ్ళడం వలన పరాశక్తిగా మారినటువంటి ఆ శేశ్వర ఈశ్వరునితో కూడిన శేశ్వర శక్తి రూపము, స ఈశ్వర శక్తి రూపాన్ని పరామృతం అంటారు. ఆ పరామృతం పీత్వా అనుభవించి ఆస్వాదించి కులపరామృతం పీత్వా అనుభూయ వరం గత్వా, వరం అనుభూయం గత్ అనుభూయ గత్వా కులపరామృతం పీత్వా అకులాత్ కులకం భూయ. అకులాత్ అంటే కులకుండము కాని స్థితి, అకులం అంటే సహస్రారము. అకులాత్ కులం భూయ, అకులము నుంచి కులమునకు. కులాత్ అకులం మహః, మళ్ళీ కులం నుంచి మహస్ అనే శక్తి చేత మీదకి వెళ్ళాలి. అకులాత్ కులకం భూయ, కులాద్ అకులం, కులాద్ అకులకం మహః. దిస్ ఇస్ అట్ అందుకే దీనిని ఈ సైకిల్గా ఉండడం వలన చక్రము 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 అంటారు. అంటే ఏంటన్నమాట, సైక్లికల్ అని చెప్పడమే తప్ప అక్కడ విష్ణు చక్రంలా ఇలా ఒకటి ఉంటుంది అని అర్థం కాదు. అనుభూయ వరం గత్వా పీత్వా కులపరం మృతం అకులాత్ కులకం భూయ కులాదకులం మహః. అవాప్యస్వాం భూమిం భుజగరిభమ చుష్టవలయం, ఇంకొక్క మాట ఉంది, స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. సుధాధారాసారైహి అంటే చెప్పుకున్నాం, చరణయుగళాంతర్విగళితైహి అంటే అర్థం చేసుకున్నాం, ప్రపంచం సించంతి అంటే అర్థం చేసుకున్నాం, పునరపి రస్తాయ మహస అవాప్యస్వం భూమిం భుజగనిభమజ్జుష్టవలయం, అంతవరకు అర్థమైంది. స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి, స్వం ఆత్మానం కృత్వా తన యొక్క ఆత్మస్వరూపమైనటువంటి ప్రశాంతిని పొంది. అమ్మ నిజమైన స్వరూపం ఆత్మస్వరూపమేమిటి? కుండలిలా చక్కగా జుష్టవలయంగా సార్థ త్రివలయంగా ప్రశాంతంగా నిద్రించే స్థితి. నిద్ర అంటే శాంతిని సూచిస్తుంది ఇక్కడ. అది ఆమె తాలూకా సాధారణమైనటువంటి స్వానుభవ రూపమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి స్థితి. ఇది జీవ జీవాత్మలో ఉత్తిష్టమై మీదకు పోయి డైలీ రోజు ఉన్నటువంటి లౌకిక కార్యకలాపాలను చేయవచ్చు. కుండలిని శక్తి ద్వారా ఉత్తిష్టమై సహస్రారాన్ని చేరి పరమాత్మ సాయుధ్యాన్ని కూడా పొందవచ్చు. అనేక పుణ్యపాప కర్మలను ఆచరిస్తూ తత్ఫలితాలుగా లోకాలను కూడా పొందవచ్చు. కులకుండే మూలాధార అంతర్గత చతుర్దడ పద్మిక పద్మకర్ణిక మధ్య త్రికోణం. చూడండి, మూలాధారము, మూలాధారంలో ఉన్నటువంటి అంతర్గత లోపల ఉన్నటువంటి చతుర్దళ, నాలుగు దళములు కలిగినటువంటి పద్మకర్ణిక, పద్మము యొక్క బొడ్డు అంటాం కదా, దుడ్డు లేక దుద్దు, పద్మకర్ణిక మధ్య త్రికోణం ఒకటి ఉన్నది. ఆ త్రికోణము మూలాధార చక్రంలోని నాలుగు దళముల పద్మము యొక్క దుద్దు. కులకుండ ఆలయ, లలితా సహస్రంలో ఒక నామం ఉన్నది, కులకుండ ఆలయ. నీ కులకుండమే నీకు ఆలయమమ్మా. సౌభాగ్య భాస్కరంలో కూడా కులకుండాలయాను స్తుతించారు భాస్కరాచార్యుల వారు. కుహరిణి
అంటే కుహరమునందు, గుహ అంటే గుహ, కుహరమునందు అంటే రహస్య స్థానంలో, గోప్యమైన స్థానంలో, గుప్త స్థానంలో, తామర కర్ణిక మధ్యస్థ సూక్ష్మ రంధ్రమంత అని చెప్పడంలో అది సంకేతము మాత్రమే. ఈ కులకుండ కుహర వివరణ గుప్త స్థానంగా చతుశ్శతి అనే గ్రంథంలో చాలా వివరంగా ఇవ్వబడినది. ఇంత ఇంతకు చెప్పవచ్చేది ఏంటంటే, కులకుండ కుహరము అనగా కుండలిని శక్తి నిద్రాణంగా ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి అమ్మ స్వభావమైనటువంటి స్వాత్మానం కృత్వ స్వపిషి కులకుండే కుహరిణి అని. భుజగ నిభం పాము వలే అహిరాట్ అంటే పామురాజు, అహిరాజు అని చెప్పుట స్వభావోక్తి అలంకారం. మా స్వభావం ఏమిటి? నిద్రిస్తున్న పాము బుసలు కొట్టే పాము కాదు. నిద్రిస్తున్న పాము ప్రశాంతంగా చుట్టలు చుట్టుకొని పడుకొని ఉంటుంది. ఆ ప్రశాంత స్వభావమే అమ్మ స్వభావం. అందుకే స్వభావోక్తి అలంకారం. కొండలిత మగుట నిద్రిస్తున్నప్పుడు చూడండి, మనం కూడా ఇలా ముడుచుకుని ఉంటాం, ఇలా చాచుకొని ఇలా ఆపుకోం కదా. కొండలితమట అనేటటువంటిది సహజమైనటువంటిది. ఏ స్వభావం, అదే తిరోభావం, అదే తిరోగతికి సూచన. స్వపిషి నిద్రించుచున్నావు, తిరోన్ముఖము చెంది ఉన్నావు. తిరోన్ముఖమైనది మళ్ళీ ఉద్యన్ముఖమవుతుంది, మళ్ళీ ఉత్తితమవుతుంది. అదే సుషుప్తి, అదే ప్రశాంతత. ఏవం మాం సుందరీం ధ్యాయేత్, ఏవం ఇటువంటి సుందరీం త్రిపురసుందరిని మాం ధ్యాయేత్, సూక్ష్మ ధ్యానం ప్రకీర్తితం, ఇటువంటి సుందరీం ధ్యాయేత్, సూక్ష్మ ధ్యానం ప్రకీర్తి. ఏవం మాం సుందరీం ధ్యాయేత్, సూక్ష్మ ధ్యానం ప్రకీర్తితం. కుండలిని ధ్యాన యోగ ప్రశస్తిని ఓంకారం అనే పుస్తకం కొంత దగ్గర ఉంది, అందులో 24వ పేజీలో చూడండి, ఈ శ్లోకాలు కనపడుతూ ఉంటాయి. అశ్వమేధ సహస్రాణి వాజీపేయ శతాని చ సుషుమ్నా ధ్యాన యోగస్య కలాం నహంతి షోడశీ. అశ్వమేధ సహస్రాణి 1000 అశ్వమేధములు వాజీపేయ శతాని చ అంటే వాజ్పేయ యోగాలు 100, సుషుమ్నాధ్యాన యోగస్య సుషుమాధ్యానం అనేటటువంటి యోగమునకు, సుషుమ్నాధ్యాన యోగమునకు కళాం 116ని కళ అంటారు. నర్హంతి షోడశీ అంటే షోడశ కళల్లో 16వ వంతు కూడా ఉండదు. స్వమేధ సహస్రాణి వాజిపేయ శతాని చ సుషుమ్నాధ్యాన యోగస్య కళాం నర్హంతి షోడశీ. అనేక యజ్ఞ దానాని వ్రతాని నియమాస్తథ సుషుమ్నాధ్యాన యోగస్య కలాం నర్హంతి షోడశీ. అనేక యజ్ఞదానములు, వ్రతాలు, నియమాలు అన్నీ పాటించిన వాటికంటే కూడా ఈ కుండలిని శక్తిని ఉత్తితం చేసి సహస్రారం వరకు తీసుకుని పోయి ఏకత్వాన్ని తెలుసుకుని మళ్ళీ ప్రశాంతతను శరీరం అంతా అనుభవిస్తూ ఆ యోగ నిద్రలో లేక స్వపిషి కులకుండే కోరిని అనే స్థితిలో ఉండడమే తాత్పర్యం. ఇది నార్హంతి షోడశీం కలాం, నాట్ ఈవెన్ 1/6 ఆఫ్ ది ప్రయోజన ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దీనిలో ఉండే ప్రయోజనము 1/16 వంతు కూడా యజ్ఞ దాన కరణ వ్రతముల వలన రాదు. యథా అగ్నిర్దారు మధ్యస్థో, ఏ విధముగా అగ్ని దారులో, దారు అంటే కర్ర కొయ్యేందు మధ్యస్థంగా ఉందో, నా ఉత్తిష్టేనా మన్మథం వినా మథనం వినా మథించకుండా పైకి రాకుండా ఉంటుందో, అగ్నిలో అగ్ని కొయ్యలో కట్టెలో ఏ విధముగా నిద్రాణంగా ఉంటుందో, వినా చ అభ్యాస యోగేనా అంటే ప్రాక్టీస్లో లేకుండా జ్ఞానదీప తథానహి. ఈ జ్ఞానదీపము, ఈ కుండలిని ఉచితం అనేటటువంటిది జరగదు. అంటే అభ్యాస యోగము కావాలి. ఆయనే చెప్పారు కదా, అభ్యాసము వైరాగ్యము అంటూ రెండు కావాలి అంటూ చెప్పారు కదా గీతలు. యథా అగ్నిర్దారు మధ్యస్థో నోత్తిష్టేన్మథనం వినా వినా చాభ్యాస యోగేన జ్ఞానదీపస్తథానహి. సుధారసారై
చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపిరసామాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమచ్యుష్టవలయం స్వం ఆత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణీ స్వపిశికులకుండే కుహరిణీ. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞాగణ ప్రత్యగర్థః సర్వోపప్లవరహిత ప్రజ్ఞాగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి సోమాస్మి స ఉమా అస్మి. సూక్ష్మధ్యానం ఏమిటి? ఆ సూక్ష్మధ్యానం ఇలా కూర్చోడం, నాలో నిద్రాణమైనటువంటి కుండలిని శక్తి అమ్మవారుగా మూలాధారంలో గలదు. ఈ శక్తి స్వరూపము నా శరీరం అంతా మీద వరకు వ్యాపించి సహస్రార కమలమైనటువంటి నా శిరస్సు భాగంలో ఉన్నటువంటి శివతత్వంతో ఏకత్వం చేయడమే నిర్వాణము. అక్కడికి అక్కడ పొందినటువంటి నిర్వాణ స్థితిలో ప్రశాంతత ఏర్పడింది. ఈ ప్రశాంతతనంతా నా శరీరం అంతా వ్యాపింప చేసుకుని చక్కగా దానిలో సంస్థితమై మళ్ళీ రెస్ట్గా ఉంటాను. అదే ధ్యానం. నేను వ్యష్టిగా వేరు లేను, నేను సమష్టి అయినటువంటి ఈశ్వర లేక ఈశ్వరి స్వరూ ఈశ్వరి యొక్క స్వరూపాన్ని, ఈశ్వర ఈశ్వరి స్వరూపములు రెండు పరబ్రహ్మము నుండి వివర్తమైనవే. ఈ శక్తి నాలో మూలాధార చక్రము కులకొండమునందు నిద్రాణముగా ఉన్నది. ఈ శక్తిని నేను ఉత్థితము చేసుకుని జాగృతము చేసుకుని అన్ని చక్రాలను షట్చక్ర భేదనాన్ని సాధించి సహస్రార చక్రంలో శివసాయుజ్యాన్ని సహ ఉమా సోమతత్వాన్ని శివశక్తి సమ్మేళన తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని ఆ ఏకత్వంలో సహరహసి పత్యా విహరసే అనే తత్వంలో నేను నిర్వాణాన్ని నిర్వృత్తిని పొందుతాను. నిర్వృత్తిని పొందినటువంటి నాకు పరమశాంతి లభించును. ఈ లభించిన శాంతి నా వ్యష్టి శరీరం అంతా 72,000 నాడుల ద్వారా ప్రశాంతంగా వ్యాపించి తిరిగి చక్కని స్వస్థితిని అంటే నా మూలాధార స్థానాన్ని జీవాత్మ పరమాత్మ ఒకటే అని అర్థం చేసుకుని ప్రశాంతమైనటువంటి స్థానంలో సంస్థితమై ఉంటాను. ఇదే కుండలిని ఆరోహణ అవరోహణ ధ్యానం, ఇదే సూక్ష్మ ధ్యానం. వ్యక్తస్వరూపమైన ఈశ్వరుడే ఈశ్వరి, ఈశ్వరియే ఈశ్వరుడు. ఈ రెండిటికి ఈ రెండు విమర్శ, ఈశ్వరుడు ఈశ్వరి అన్నది. ఈ విమర్శకు ప్రకాశమేమిటి? ఆ శుద్ధతత్వమైన పరబ్రహ్మ. ప్రకాశము విమర్శ, శుక్లము రక్తం, అన్మానిఫెస్ట్ మానిఫెస్ట్, శివ శక్తి, శివ శక్తుడు, శక్తుడు అంటే ఈశ్వరుడు. ఇక్కడ లింగానికి తావులేదు, శక్తి లేక ఈశ్వరి ఈశ్వరుడు అనే లింగమునకు తావులేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏవో పనులు ఉంటూనే ఉంటాయి లౌకికమైనటువంటి పనులు, ఇటువంటి విషయాలను గ్రహించడానికి చాలా అదృష్టం ఉంటే తప్ప వీలు పడదు. చేత చాలా ఎఫర్ట్ చేసి కూర్చోబెట్టుకుని ఇక్కడ మనం చదువుకుందాం అనుకున్నప్పుడు ఎలాగైనా వీలు చేసుకోవాలి, వీలు చేసుకొని రావడానికి ప్రయత్నించాలి. లౌకికమైన పనులు లేని వాళ్ళు ఎవరున్నారు? సముద్రే శాంత కల్లోలే స్నాతుమిచ్చతి మూఢతి, సంసారే శాంత కల్లోలే జ్ఞానమిచ్చతి దుర్మతి అన్నారు. సముద్రం ఆగిపోయిన తర్వాత అలలన్నీ స్నానం చేద్దామని ఒక మూఢధి అంటే బుద్ధి లేని వాడు నిలబడ్డాట సముద్ర పొడ్డున. సముద్రే శాంత కల్లోలే స్నాతుం ఇచ్చతి, స్నానం చేద్దామని కోరుకుని నిలబడ్డాడు మూఢధి. సంసారే శాంత కల్లోలే, సంసారంలో కల్లోలాన్ని శాంతించిన తరువాత జ్ఞానమిచ్చతి దుర్మతి, జ్ఞానాన్ని పొందుదాం అనుకుంటున్నాడు దుర్మతి అయినవాడు. చేత సంసారంలోనే అలలు పోవు, ఆ సముద్ర పొట్ట అలల్లాగి ఉంటూనే ఉంటాయి, అందులో మునకలు వేస్తూనే ఈ ధ్యానాన్ని ఈ అధ్యయనాన్ని రెండు కొనసాగించాలి. నాకు తెలుగులో చెప్పడానికి ఏం లేదు, కడలుడిపి నీరాడగా తలచు వారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది. కడలి ఉడిపి, కడల్ అంటే సముద్రాన్ని ఉడిపి ఆపి నీరాడగా తలచు వారలకు స్నానం చేద్దాం,
కడలేని మనసుకు, ఈ మనసుకు కడమ ఎక్కడిది? వెర్ ఇస్ ద ఎండ్? దాళమణిగిన వెనుక తత్వమెరిగెదనన్న. ఈ దాహాల నేను తెలియని తర్వాత తత్వాన్ని తెలుసుకుంటాను, నా సారాన్ని నా స్వరూపాన్ని తెలుసుకుంటాను. దాహమేలనగు తా తత్వమే మెరుగు, దేహం భోగల అన్ని దినములకును పదార్థ మోహమేలుడుగు తాముదమేలగలుగు. సూపర్. గతి గతి నీవే, గతి నీవే పాట. ఈ జగతి నీ గతి నీవే, శ్రీతులై సేవారతులగు భక్త తతికి సద్గతి నీవే. నీలీలలు నే తెలియగజాలను హిమబాల, నీలీలలు నీలీలలు. ఈ కులకుండము, ఈ సహదారము, ఈ దిగడాలు, ఈ ఎక్కడాలు తెలియగజాలను హిమబాల గతి నీవే. ఈ జగతిని సద్గతి నీవే. మురళీధర బాలకృష్ణ సోదరి కళ్యాణి. బాలకృష్ణ సోదరి అంటే విష్ణుమూర్తి గారి చెల్లెలు, అదే అర్థం. అంతేగాని విష్ణుమూర్తి గారి చెల్లెలు ఈశ్వరుడు గారు బావగారు, బావగారు తనేమో పరాచకాలు ఆడారు విష్ణుమూర్తి గారు, అలా చెప్పుకోకూడదు. దట్స్ నాట్ వాట్ ఇట్ ఇస్ మెంట్. బాలకృష్ణ సో మురళీధర బాలకృష్ణ సోదరి కళ్యాణి రాగంలో రాయబట్టి కళ్యాణి అంటారు. శ్రీలలితే మురళీధర బాలకృష్ణ సోదరి కళ్యాణి, సద్గతి నీవే, ఈ గతి నీవే, ఈ జగతిని గతి నీవే, నీ లీలలు తెలియగలను హే హిమబాల. దీక్షితుల వారు వారు ఏ రాగంలో పాటను రాస్తారో ఆ రాగం తాలూకు ముద్ర దాంట్లో వేస్తారు. కళ్యాణి రాగంలో రాయడం పాడబట్టి దాన్ని కళ్యాణి అంటూ అక్కడ రాశారు. హంసధ్వని భూషిత హేరంభం వాతాపిగణం అని చెప్పారు కదా, హంసధ్వని రాగంలో ఉండవలన హంసధ్వని అని అక్కడ వేస్తారు.